హాయ్ అండి కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ ఈరోజైతే పానీపూరి తయారు చేసుకోబోతున్నాం ఈ ఆకులన్నీ ఏంటంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసుకోవాలన్నమాట అయితే బజార్లో తినే పానీపూరి కంటే ఇంట్లో చేసుకునే ఎంత చక్కగా మన మంచి నీళ్ళు నీట్గా ఉంటాయి ఇలా అన్ని శుభ్రంగా కడుక్కొని చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇంకా అయితే నేనైతే జీలకర్ర కూడా వేసేసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఒక్కొక్క పచ్చిమిరపకాయ మంట ఉండిద్ది మంట ఉండకపోవచ్చు కదా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే అలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇంకా బంగాళదుంపల్నేమో ఉడకబెట్టేసి ఇంకా తోలు తీసేసి ఇంకా అలా అయితే మెత్తగా చేసుకోవాలి చిన్న చిన్న పీసులు లేకుండా ఇలా మెత్తగా చేసుకుంటే అప్పుడు బాగుండిద్ది అనమాట అన్నీ ఇలా బంగాళదుంపలన్నీ మెదిపేస్తే అప్పుడు కలుపుకొని బాగుండిద్ది అనమాట అయితే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇంకా బంగాళదుంపలు అయితే అన్నీ ఇలా చేసేసాను అనమాట అన్నీ దుంపల్ని ఇలా నలిపేస్తే ఇలా అయిద్ది ఇంకా దీంట్లోకి ఇంకా మనం మసాలాలు అన్నీ వేసుకుని ఇంకా అయితే పానీ పానీపూరిలోకి పప్పు బఠానీ కావాలి అలా అని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పానీపూరి అనేది అయిపోయి చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతో చక్కగా పానీపూరి చేసుకుని రోజు కావాలన్నా పిల్లలకి పెట్టుకోవచ్చు అనమాట ఇంకైతే నేను ముందుగా ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత గరం మసాలా అన్నీ ఇంట్లో ఉన్న మసాలాలే అయితే పానీపూరి మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇదైతే ఇంకా సరిపోను ఉప్పు మసాలాలు సరిపోను వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అన్నీ మన ఇంట్లో ఉన్నవే అయితే ఏం బయట తీసుకొచ్చుకోవాల్సర లేదు ఇంకా కారం కారం కూడా సరిపడ వేసుకున్నాను అన్నమాట ఇంక ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట అయితే ఉల్లిపాయలు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇందులో కొంచెం వేసుకుని కలుపుకుంటే బాగుండుద్ది అందుకని ఇంక నేనైతే కొంచెం వేసేసాను అనమాట గుప్పిడు ఇంక ఇందులోనే కొత్తిమీర కూడా వేస్తే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి కడిగి పెట్టుకున్నాను అనమాట చిల్లుల గిన్నెలో ఇంకైతే నీళ్ళన్నీ చక్కగా వడిలిపోతాయి కింద కారిపోతాయి అనమాట ఇంకా అది కూడా వేసుకుని కొత్తిమీర మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకుని ఇదైతే పక్కన పెట్టుకోవాలన్నమాట బంగాళదుంప ముద్దని అయితే మొత్తం కలిపాక సేమ్ ఇలానే కలుపుకొని చపాతీ చేసుకున్నా కానీ పరోటాలోగా బాగుండిద్ది అనమాట నేనైతే ఇలా చేస్తాను ఇది కూడా పానీపూరిలో కూడా సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఇంకా పప్పు కావాలి బఠానీ పప్పు అలా ఏం లేకుండా ఇలా కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది అయితే చింతపండు అయితే ఇంకా నేను నానబెట్టుకున్నాను అనమాట మనకు పులుపుకు సరిపోను మనం ఎంత తయారు చేసుకుంటామో అంత అనమాట పులుపుకు అయితే నేను తీసుకున్నాను ఇంకా ఈ నీళ్లు కూడా తయారు చేసేసుకోవచ్చు అనమాట మన మంచినీళ్ళతో చక్కగా ఎక్కడెక్కడో బజార్లో దుమ్ము ధూళి అంతా పడే మనం అది తినే కంటే మన చేతులతో మనం తయారు చేసుకుని తింటే ఆ ఫీలింగే వేరు ఎన్నికాలంటే అన్నీ తినచ్చు అన్నమాట ఇదైతే ఇంకా మసాలా అదే ఆకు కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసి తయారు చేశాను కదా ఇంకా మిక్సీ పట్టేసా కదా ఆ మిక్సీ పట్టిందేమో చక్కగా ఇలా కలిపేసుకోవాలి ముందేమో చింతపండు పులుపుకు సరిపో నీళ్లు పోసుకోవాలన్నమాట ఇంకైతే మొత్తం వేసేసి దాని ఇంట్లోకి ఉప్పు వేయాలి ఉప్పు సరిపడినంత ఇంక నేనైతే గిన్నెలో మొత్తం శుభ్రంగా చేసుకుంటున్నాను ఇంకా జీలకర్ర వేసుకున్నామంటే మనకు ఉంది పానీపూరి అరగదు పులుపు అని ఏముండదు జీలకర్రకి అరిగిపోయిద్ది అనమాట ఎన్ని పూరీలు తిన్నా కానీ అసలు పొట్ట ఫుల్ అనేది ఉండదు అనమాట హాయిగా ఉండిద్ది మనం జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఇంక ఇదైతే తయారు చేసేసాను ఇంకా మంట గో మంట అన్ని పులుపు అన్నీ చూసుకుని ఉప్పు అన్నీ చూసుకుని ఇంకా వేసుకోవాలి ఇలా అయితే నీళ్ళు తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా కొంచెం లైట్గా గరం మసాలా ఒక చిటికీడే వేసాను ఇంకా ధనియాల పొడి ఇది ఇందులో కూడా ధనియాలే ముందు వేయడం మర్చిపోయి అందుకని పొడి వేసాను అనమాట ధనియాలు జీలకర్ర రెండు వేసి మిక్సీ పట్టుకుంటే బాగుండుద్ది ఇంకా పొడి ఉందని చెప్పి ఇంకా వేయలేదనమాట ఇంకొంచెం గరం మసాలా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో ధనియాల పొడి ఇంకా ఉప్పు ఏమో సరిపడా వేసుకోవాలి వేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట కొంచెం చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని టేస్ట్ చూసుకోవచ్చు అనమాట ఇంక ఇవైతే ఇంకా కొత్తిమీరను ఉల్లిపాయలను కూడా ఒక ప్లేట్లో కలిపి పెట్టేసుకున్నాను ఇంకైతే నీళ్లు కూడా పానీపూరికి తయారు చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే ఇంకా బంగాళదుంప వరకే వేసాను అనమాట మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుని టక్కని తినేసేయచ్చు బజార్కి వెళ్ళకుండా ఇవైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే పానీపూరీలు వేపుకుందాం పానీపూరీలకి బాగా నూనె వేడవాలన్నమాట వేడయ్యి వేడయ్యాక ఒకటి వేసుకొని చూసుకుంటే అప్పుడు బాధ వేగితే ఇంకా అయితే తర్వాత చాలా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఏవైతే నేనైతే వేపేసుకుంటున్నాను నూనె అయితే బాగా వేడైందనమాట ఇలా టక్కున ఇలా పొంగిపోతాయి పొంగుకోకుండా ఉండటం అనేది ఉండదు నూనె కానీ వేడైతే బాగా చక్కగా ఇంకా అయితే నేను ఇలా వేపేసుకుంటున్నాను ఇంకా మన ఇంట్లో మనం తయారు చేసుకుని ఇంకా అమ్మకి ఎన్ని పానీపూరి కావాలంటే అన్ని పానీపూరీలు తినవచ్చు పిల్లలకు కూడా ఎంత వాళ్ళ హ్యాపీనెస్ పానీపూరి అంటే పిల్లలు చాలా పిల్లలకి ఇష్టం పెద్దోళ్ళకి ఇష్టం వాళ్ళతో ఏంటంటే మనం కష్టపడా ఇది కూడా ఉండదు అనమాట హ్యాపీ వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనకి సంతోషం వచ్చిద్ది ఇలా అయితే పిల్లలకి చక్కగా రెడీ చేసి తయారు చేసి పెట్టేసేయచ్చు అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చినాకో ఇంకా ఈవినింగ్లా స్నాక్స్ లాగో ఎలా అయితే పానీపూరి బజార్కి తీసుకెళ్లకుండా మన ఇంట్లో మన నూనెతో వేపినవి మంచినీళ్ళు మన ఇంట్లో మన చేతులతో పట్టుకున్న మంచినీళ్ళు కానీ మనం తయారు చేసుకున్న నీళ్ళు కానీ చింతపండు రసం అవన్నీ కలుపుకుని మనం తయారు చేసుకున్న నీళ్లు ఇంకా ఇవన్నీ చక్కగా పిల్లలకి పెట్టుకుంటే ఎంత అంటే అంత హెల్దీగా ఉంటారనమాట ఎప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంకా అలా తినాలనిపి తెలియచ్చు కానీ ఇలా అయితే రోజైనా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంట్లో తయారు చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడైతే మాకు అసలు పానీపూరి దగ్గరికి వెళ్తే ఒక పానీపూరిలో ఒక బంగాళదుంప మొక్కేసి ఇంకా ఏ నీళ్ళు ఏ నీళ్ళు కలుపుతారో తెలియదు అండ్ చక్కగా మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుని చక్కగా తినేసేయచ్చు నేనైతే ఇంకా మొత్తం వేపేసాను ఇంకా పిల్లోడికి అయితే ఇచ్చాను సూపర్ అని చెప్తున్నాడు అనమాట ఇంకా నేను అక్కడ బంగాళం ముక్కలు పెట్టాను కదా ఇంకా అలా ముక్క అయితే పెట్టి పానీ ఇచ్చేస్తారు ఇక్కడైతే ఇంకా అందుకని ఇలా ఇంట్లో తయారు చేసుకుని తింటా ఉంటాను అనమాట ఇదైతే నేను ఇంకా ఇలా తయారు చేసేసాను ఇంకా పక్కన అయితే బంగాళదుంప మెత్తగా నలిపేసాం కదా అది కొంచెం ఉల్లిపాయలు కొంచెం వేసుకుని ఇంకా ఈ నీళ్లు ముంచుకొని ఇంకా తినేసేయటమేనమాట నేనైతే పిల్లలకి ఫస్ట్లో పెట్టించాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ తినేసేయండి అని నేను చెప్పేసాను అనమాట వాళ్ళ అప్పుడు వాళ్ళు పెట్టుకునేది ఏంటంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఆ సంతోషమే వేరు అనమాట ఇంకా నేనైతే ఫస్ట్లో పెట్టించాను ఇలా ప్లేట్లో బజార్లో పెట్టేలాగా ఇంకా తర్వాత అయితే వాళ్ళనే పెట్టుకోమంటే పెరుగు పూరి కానీ ఇంకా పానీపూరి ఇలా ముంచుకొని వాళ్ళందరికీ వాళ్ళే పెట్టుకుని తినేశారు ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ సేమ్ ఇంతేనండి నీళ్ళు కూడా ఇంతలా ఏం అనమాట ఇంకా అలా ముంచేసి ఒక దుంపేసి అలా ముంచేసిస్తారు పానీపూరి ఇక్కడ పానీపూరి అయితే అలాగే ఉండిద్ది ఇంకా బంగాళదుంప ముక్క కంటే మనం చక్కగా ఇలా అన్నీ కలుపుకొని మసాలాలు వేసుకొని వేసుకుని చక్కగా తయారు చేసుకున్నా ఇవైతే మామూలు పానీపూరి పెట్టేసాను అనమాట ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసేసి నీళ్ళు పోసేసి పెట్టాను ఇదైతే ఇంకా తింటా ఉన్నాం పిల్లలు నేను కూర్చొని ఇంకా పిల్లలు అయితే వాళ్ళంతటి వాళ్ళే పెట్టుకుంటున్నారు ఏదైతే పెద్ద అబ్బాయి పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా ముంచుకుంటా నీళ్ళు నేను ఇంకెంటి పెట్టగానే అలా ముంచుకుంటానే తిన్నారనమాట చక్కగా చేతులు కడుక్కొని వచ్చి అప్పుడు హ్యాపీగా తిన్నారనమాట పానీపూరి అయితే ఇంకా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే పెరుగు పానీపూరి అనమాట పెరుగు అలాగే బంగాళదుంపని తయారు చేసుకున్నాం కదా అదంతా వేసేసుకుని ఇంకా ఇలా అయితే పెరుగు వేసుకుని తింటే సూపర్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఉంటానండి